बैक टू न्यूज़ हैदराबाद वर्षं तग्गिना इंका मुंपुलोने लोतट्टु प्रांतालु कोनसागुतुन्नायी। मूडु रोजुल नुंची कुरिसिन वर्षालकु कालनीलु नदुलनु तलपिस्तुन्नायी। सरूर नगर्लोनि बीवी नगर बस स्टाप कालनीलकु वरद नीरु चेरिंदि। सरूर नगर चेरुवु नुंची कालनीलोकि नीरु वस्तोंदि। दींतो स्थानिकुलु इब्बंदुलु पडुतुन्नारु। मुनिसिपल अधिकारुलु पट्टिंचुकोवडं लेदनि आरोपिस्तुन्नारु। शाश्वत परिष्कारं चूपालनि वेडुकुंटुन्नारु स्थानिकुलु। మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ నని తెలుసుకుందాం। సునీల్ ఏం చెప్తున్నారు సరూర్ నగర్ కాలనీ వాసులు? ఎస్సంధ్య, గడిచిన 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం కూడా కాలనీలు బస్తీలు మొత్తం కూడా పూర్తిగా నదులను తలపిస్తున్నాయి। ప్రస్తుతం నేను నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా నగరంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు మొత్తం కూడా పూర్తిగా జలమయమే। ప్రస్తుతం నేను సర్నార్లో ఉన్నటువంటి వివి నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను। ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే నదులను తలపిస్తున్నటువంటి తీరు ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది। పక్కనే ఉన్నటువంటి సర్నగర్ చెరువు నుంచి మొత్తం కూడా పైప్స్ మొత్తం కూడా లీక్ అయ్యి ఇక్కడ నుంచి కాలనీలకు నీరు వ్యాపిస్తుంది। ప్రతిసారీ వర్షం పడ్డప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని అధికారులు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు। కానీ దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటివరకైతే అధికారులు చూపించడం లేదంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। నేను ఒకసారి సరూనగర్ లో ఉన్నటువంటి విబి నగర్ బస్ స్టాప్ దగ్గర ఉప్పెంగి పొర్లుతున్నటువంటి నీరును ఒకసారి మనం చూసినట్లయితే ఈ కాలనీల మొత్తం కూడా చుట్టూ విబి నగర్ బస్ స్టాప్ తో పాటు చుట్టూ ఉన్నటువంటి 3 కాలనీలకు ఈ నీరు వ్యాపిస్తుంది। ఒకసారి మనం టెన్ టీవీ కెమెరామెన్ మహేష్ ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు। ఒకసారి 3 కాలనీలు మొత్తం కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఇబ్బందులు పడుతున్నారు। దాదాపు 3 రోజుల నుంచి కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। అధికారులు మాత్రం వస్తున్నారు పోతున్నారు కేవలం ఫోటోలు దిగుతున్నారు చూస్తున్నారు। కానీ ఇప్పటివరకైతే దీనికి శాశ్వత పరిష్కారం అయితే చూపించలేదు। ఇప్పటికైనా అధికారులు స్పందించాలి కష్టంగా దీనికి గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఒక్కసారి మనం చూసినట్లయితే విజువల్స్ లో పూర్తిగా నీరుతో ఎట్లా ఉప్పొంగి పోరుతుందో ఒకసారి దీన్ని చూస్తే అర్థమవుతుంది। ఇది మొత్తం కూడా సరూనగర్ నుంచి వస్తున్నటువంటి ఈ నీరు మొత్తం కూడా పూర్తిగా మనం కాలనీలకు 3 కాలనీలకు కూడా ఈ నీరు వ్యాపిస్తున్నటువంటి దుస్థితి మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది। దీనికి అధికారులు స్పందించాలి కేవలం ఫోటోలు దిగి కేవలం అధికారులకు చెప్పడమే కాదు దీనికి శాస్త్ర పరిష్కారం చూపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। సంధ్య।